అథర్వాంగిర ప్రభర్షి మహర్షి మండల సమభ్యర్చిత అసి చర్మగదా చక్రశూలాజ్యాయుధ సమేత అనన్య తేజో విభవ బ్రాహ్మ పాశుపతాజ్యస్త్ర రాజరాజిత అథర్వణ వేద ప్రియతమా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిన్ అథర్వణ వేద సేవామవధారయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఇయం వేరుణ్మధో జాత మధో నాత్వా ఘనామసి మధోరధి ప్రజాతాసి మధో మతస్కృధి జిహ్వాయాగ్రే మధో మే జిహ్వా మూలే మధులాకం మమేదః క్రతావసో మమ చిత్తముపాయాసి మధో మన్మే నిక్రమాణం మధో మన్మే పరాయాణం వాచా వాదామి మధో భూయాసం మధో సందృశః మధోరస్మి మధోతర మధుఘాన్ మధోమత్తరః మామిత్కిల త్వం వనాశాఖ మధోమతిమివ పరిత్వా పరితత్నునే క్షునా కామవిద్విషే యథా మాం కామిణ్యసో యథా నాపాఘాసాః. సుమారా అజగరాః పూజిషా యజామత్స్యా తజసామత్స్యే అస్యాసి నతే భవ సద్య సర్వ పరే పశ్యసి భూమిం పూర్వస్మాద్ధంశుద్ధారస్మిన్ సముద్రే మానో రుద్రతక్మనామావిషేణ మానస్ సంస్రావ్యేనాగ్నినా అన్యత్రాస్మద్విద్యుతం పాతయేత భవో దివో భవ పృథివ్యా భవ అంతరిక్షం భవ రాజన్ యజమానాయ మృడ పశూనాం మి పాశుపతిర్ బభూత యశ్రద్ధాది సంతి దేవాయి చతుష్పదే మానో మహాంతమృతమానోర్భగం మానోవంతమృతమానో వక్ష్యతః మానో ఇంసే పితరం మాతం చ స్వాంతన్వం రుద్రశేలవకారేభ్యో సంసోత్తగిలేభ్యః ఇదం మహాస్యేభ్యశ్వభ్యో కరన్నమః. నమస్తే ఘోషిణేభ్యో నమస్తే కేశినేభ్యః నమో నమస్కృతాభ్యో నమః సంభుంజతేభ్యః నమస్తే దేవసేనాభ్య స్వస్తినో. హరి ఓం. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమా స్వరతంత్రీలయ ప్రియా సంగీత ప్రియతయా సంగీత సేవామవధారయ. శ్రీ సరస్వతీ నమోస్తుతే శ్రీ సరస్వతీ నమోస్తుతే
परदेवते वरदे श्री सरस्वती नमोस्तुते 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 परदेवते वरदे श्रीपति गौरीपति गुरु गुह विनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते परदेवते वरदे श्रीपति गौरीपति गुरु गुह विनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासवाद्य खिल निर्जर वरवितरण बहु कीर्ते वासवाद्य खिल निर्जर वरवितरण बहु कीर्ते दर्हासयुत मुखांबुरु है अद्भुत चरणांबुरु है संसार विद्याप है सकल मात्र गृह श्री सरस्वती नमोस्तुते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासवाद्य किल निर्जर वर विदरण बहु कीर्ते सयुत मुखांबुरु है अद्भुत चरणांबुरु है संसार विद्याप है सकल मात्राक्षर गृह श्री सरस्वती नमोस्तुते परदेवते श्रीपति गौरीपति गुरु गुह विनुते विधियुवते श्री सरस्वती श्री सरस्वती श्री सरस्वती नमोस्तुते ओम स्वस्ति శివుడు ఉత్తర పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా పరమాద్భుతమైనటువంటి చరిత్రలో చరిత్ర పుటాల్లో రాసుకునేటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ దంపతులు చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు దంపతులు ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క వైభవాన్ని అనేక పురాణ ఇతిహాసాల్లో వ్యాసుడు వర్ణించినాడు. 18 మహాపురాణాలను రచించి 12 పురాణాల్లో వాళ్ళ యొక్క వైభవాన్ని వర్ణించినాడు అనంటే శివుని యొక్క మహిమ ఎంత గొప్పదై ఉంటుంది. శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వధూ ప్రవేశమైనది. అమ్మవారు వెళ్ళగానే మన ఇల్లేదండి అన్నది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ పర్వతాలు రాళ్ళు రప్పలే మన ఇల్లే అన్నాడు. నవ్వినది. నిన్ననే మనం చెప్పుకున్నాం అమ్మవారు ఎంత సుకుమారంగా పెరిగినది. ఆమె హంసతూలికా తల్పం పైన మల్లెపూలు కూడా ఉతకపోయేంతటి సౌందర్యం ఆమెది. అంతటి మృదుళమైనటువంటి శరీరం గల ఆ పార్వతీదేవికి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు శంకరుడు అన్నమాటను దృష్టిలో ఉంచుకున్నది. ఒకనాడు భయంకరమైనటువంటి చలికాలం వచ్చినది. అప్పుడు శంకరునితో ఉన్నది, స్వామి చలి బాగా పెడుతున్నది,
ఈ సమయంలోనైనా నాకు ఒక ఇల్లును గట్టివ్వవా అన్నది. అంటే అప్పుడు శంకరుడు అన్నాడు, చలి పెడుతున్నది అని ఎవరైనా ఇల్లు కట్టుకుంటారే స్వామి, మరి ఎట్లా దీన్ని తట్టుకోవడానికి అని అంటే చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళినాడు, గుహలో కూర్చుండబెట్టినాడు. ఇప్పుడు చెప్పు చలి పెడుతుందా? వెచ్చగా ఉన్నది స్వామి, చలికాలం అంతా కూడా గడిచిపోయినది. అక్కడి నుంచి భయంకరమైనటువంటి ఎండాకాలం వచ్చినది. స్వామి ఇప్పుడైనా నా కోరికను మన్నిస్తారా తమరు? అంటే శంకరుడు అన్నాడు, ఎండలు కొడుతున్నాయి అని ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడే? ఇల్లు కట్టుకుంటే ఇంటికి చాకిరీ చేయలేక చావాలి, 10 మందికి సేవలు చేయలేక చావాలి. అందుకని ఎండ కోసమని ఇల్లు అవసరం లేదు. ఎండ తొందర నీకు పోవాలి కదా, రమ్మని తీసుకుని వెళ్ళినాడు, మర్రి చెట్టు కింద కూర్చుండబెట్టినాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నది చెప్పు. స్వామి చల్లగా ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత భయంకరమైనటువంటి మెరుపులతో ఉరుములతో కూడుకున్నటువంటి వర్షాకాలం వచ్చినది. స్వామి ఈ వర్షానికి నేను తట్టుకోలేకపోతున్నాను, ఉరుములు పిడుగులు పడుతుంటే నేను వీటిని చూసి భయపడుతున్నాను స్వామి, ఇప్పుడైనా నా కోరిక నెరవేరుస్తావా? అంటే అప్పుడు శంకరుడు అన్నాడు, లేదు లేదు, వర్షం పడుతున్నదని ఎవరైనా ఇల్లు కట్టుకుంటారే? రమ్మని తీసుకొని పోయినాడు, మేఘం మీద కూర్చున్నాడు, వర్షం కిందికి పడుతున్నది, మేఘం పైన వాళ్ళు ఉన్నారు, మేఘవాహనుడు అనేటువంటి పేరు వచ్చినది. ఈ విధంగా ఆ ప్రభు అయినటువంటి శంకరుడు ఏది చెప్పినా దాన్ని తల వంచి అంగీకరించినటువంటి మహాగృహిణి ఆమె. తాత్పర్యం ఏమిటి వ్యాసునిది అని అంటే, జగత్తులో ఎవరు దాంపత్యాన్ని పొందినా గాని భార్యాభర్తలలో అన్యోన్య మైత్రి అనుబంధాలు ఉండాలి. అటువంటి అన్యోన్య మైత్రి అనుబంధాలు ఉండి దాంపత్యంలో మొట్టమొదట స్థిరపడ్డారు అని అంటే, ఇంటిలో స్థిరపడ్డట్టే ఇల్లు స్థిరపడ్డది అన్న తర్వాత గ్రామము స్థిరపడ్డట్టే, గ్రామము స్థిరపడ్డది అన్న తర్వాత రాష్ట్రము స్థిరపడుతుంది, రాష్ట్రము తర్వాత దేశము స్థిరపడుతుంది. దేశానికి రాష్ట్రమునకు గ్రామమునకు ఇంటికి మూలమేది అంటే దాంపత్య అన్యోన్య ప్రేమ అనుబంధాలు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ప్రభు అయినటువంటి శంకరుడు తన తొడపైన ఆ పార్వతీదేవిని కూర్చుండబెట్టుకొని మనందరికీ కూడా ఉపాసనీయుడైనాడు. వ్యాసుడు పురాణాల్లో ఒకటే చెప్తాడు, మన సంసారము సుఖంగా, మన దాంపత్య జీవనం సుఖంగా ఉండాలి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉపాసన అవసరము. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యజ్ఞం చేయడంలో కూడా ముఖ్య ఉద్దేశం అదే. కేవలం ఒక్కరి సంసారం కాదు, ఈ అనంత బ్రహ్మాండాల్లో ఉండేటువంటి ఎంతమంది కుటుంబీకులు ఉన్నారో, ఎంతమంది దంపతులు ఉన్నారో, ఎన్ని సంసారాలు ఉన్నాయో, అవి ప్రాణులకు సంబంధించిన సంసారాలు కూడా కావచ్చును, అవన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇంత ఉత్కృష్టమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించి తీరవలసిందే అనేటువంటి ప్రభు యొక్క ఆజ్ఞను స్వీకరించి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. శంకరుని యొక్క మహిమను చెబుతూ తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆవు పాలను తాగుతూ ఉన్నది లేగదూడ. లేగదూడ ఆవు పాలు తాగుతుంటే ఆ గాలికి ఆ నురగ వచ్చి శివుని పైన పడ్డది. పడగానే శివుడు ధ్యాన నిమగ్నుడై శ్రీమన్నారాయణమూర్తి ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పాలనుడుగ తన పైన పడ్డదో కోపం వచ్చినది. శంకరునికి కోపం రాగానే మూడవ కను తెరుచుకుంటుంది ఆటోమేటిక్గా. మూడవ కను తెరుచుకున్నది, అందులో నుండి అగ్నికీలలు వస్తున్నాయి, ఆవులన్నీ తెల్లగా ఉన్నాయి. మొట్టమొదట సృష్టించిన సమయంలో ఆ మూడవ కన్ను నుండి అగ్నికీలలు వస్తూ ఉండడం వలన క్షణంలో ఈ ఆవులన్నీ మరణించాలి. కానీ బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి స్తోత్రం చేసినాడు, హే ప్రభు నీ క్రోధాన్ని ఆపివేయి, నీకున్నటువంటి ఆ మూడవ కన్నులోని అగ్నికీలను వాపసు తీసుకోవయ్యా అనగానే క్షణంలో బ్రహ్మదేవుని యొక్క స్తోత్రానికి మురిసిపోయిన శంకరుడు మళ్ళీ వాపసు తీసుకున్నాడు. కానీ పరిస్థితి ఏమైనది వ్యాసుడు చెప్తాడు, అగ్నికీల యొక్క వేడి తట్టుకోలేక ముందు భాగంలో ఉన్నటువంటి ఏ ఆవులున్నాయో అవన్నీ నల్లబడ్డాయి. తర్వాత పరిణామం ఏమైనది, తెల్లగా ఉండేటువంటి ఏ ఆవులున్నాయో ఆవులన్నీ నల్లగా ఉండే ఆవులను చూసి గల్లా ఎగరవేస్తూ, మేము తెల్లగా ఉన్నాము, మేము నల్లగా పుట్టినారు, పాపం ఒక జాతిలో ఇటువంటి వైషమ్యాన్ని పొందే వరకు ఆవులన్నీ బాధపడి శివుణ్ణి గురించి తపస్సు చేసి కైలాసానికి వెళ్ళి మొరబెట్టుకున్నాయి. శంకరా, తెల్లగా ఉన్నటువంటి మమ్మలను నీవు నల్లబరిచినావు, కాబట్టి మమ్మలను అనుగ్రహించవయ్యా. ఒకే జాతిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వైషమ్యమైనటువంటి ఈ మాటలను మేము వినలేకపోతున్నాము, అనుగ్రహించు. అంటే శంకరుడు అన్నాడు, నల్లబడ్డ మిమ్మలను తెల్లబరచడం నా చేత కాదు, కాకపోతే నేను ఒక వరం ఇస్తున్నాను. ఏమిటి అని అంటే,
ఎవరైతే నన్ను పూజించదలుచుకున్నారో వాళ్ళు ఆవు పాలతో పూజించాలి అంటే నల్ల గోవులైనా మీ పాలతో పూజిస్తే నేను సంతోషపడతాను తెల్ల ఆవుల కంటే. ఆనాటి నుండి నల్ల గోవులన్నీ తెల్ల ఆవుల దగ్గరికి వెళ్ళి గల్ల దగ్గర వేసుకొని చెప్పినాయి, మీరు తెల్లగా ఉన్నారు, మీ పాలు మనుషులకు, మా పాలు దేవుడైన మహాదేవుడైనటువంటి శంకరునికి అని చెప్పినాయి. అట్లా ఈ కార్యము నిర్విఘ్నంగా కొనసాగేందుకోసమై మన కేసీఆర్ గారు మొట్టమొదట జగద్గురువుల యొక్క పరంపరను అనుసరించి గోవును పూజించాలి అని చెప్పి నల్ల గోవును పూజించినారు. తప్పకుండా వారు యజ్ఞములకు సాధనమైనటువంటి గోవులను సంరక్షణ చేయడం కోసమే కూడా ఉద్యమాన్ని తలపెడతారు. ఉద్యమంలో వారంతటి ఉద్యమ మేటి ఇంకొకరు లేరు కాబట్టి మనందరికీ సంతోషించదగ్గ విషయము. శివుడు ఈ విధంగా తన చూపుల వలన నల్లబడ చేసినాడు. శివుని యొక్క లీలలు ఒకటి కాదు రెండు గాలు, అనంతానంతములైనటువంటి లీలలు ఉన్నాయి. అటువంటి యొక్క శివుని ఉపాసన, చండి ఉపాసన రెండు కూడా చక్కగా సాగుతున్నాయి. ఆ భగవతి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మనందరి పైన సదా సర్వకాలాలు ఉండుగాక. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమా ఉత్తర నీరాజన ప్రియా ఉత్తర నీరాజన సేవామవధారయా.